రెండు వేల ఏడు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతూ ఉండగా ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ జట్లు ఐదు సార్లు ముఖాముఖి పోర్లో తలపడ్డాయి ఈ ఐదింటిలోనూ మన టీమిండియానే విజయం సాధించింది ఈ టీ ట్వంటీ ప్రపంచకప్లోనే కాదు వన్డే వరల్డ్ కప్లోనూ ఇప్పటి వరకు భారత్ని కనీసం ఒక్కసారి కూడా పాకిస్తాన్ ఓడించలేకపోయింది మొత్తంగా అంతర్జాతీయ టీ ట్వంటీలో ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ జట్లు ఎనిమిది మ్యాచ్ల్లో తలపడగా టీమిండియా ఏకంగా ఏడు మ్యాచ్ల్లో విజయం సాధించింది దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఒకటిలో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో కూడా కోహ్లీ సేనే ఖచ్చితంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ పాకిస్తాన్ చరిత్ర తిరగరాసింది ఇప్పటి వరకు టీ ట్వంటీ ప్రపంచకప్లో గెలవని ఇండియాపై పాకిస్తాన్ తన తొలి విజయాన్ని అందుకుని రికార్డు నెలకొల్పింది టీమిండియాని ఓడించడం హేమా హేమీల వల్లే కానిది బాబర్ అజాం చేసి చూపించాడు ప్రపంచాన్ని జయించిన ఇమ్రాన్ ఖాన్ వల్ల కాలేదు స్వింగ్ సుల్తాన్ వసీం అక్రమ్కు వశపడలేదు గండర గండడు షాహిద్ అఫ్రీద్కి సాధ్యపడలేదు కానీ బాబర్ సరికొత్త చరిత్రకు నాంది పలికాడు ప్రపంచ కప్ టోర్నీల చరిత్రలో టీమిండియాపై పాకిస్తాన్ తొలి విజయం సాధించటంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి పాక్ గెలవగానే దుబాయ్ స్టేడియం మొత్తం ఆ దేశ అభిమానుల సందడితో హోరెత్తింది ఓడిపోయాం కాబట్టి మనకు బాధగా ఉంటుంది కానీ గెలిచిన ఆనందం వాళ్ళకైతే ఉంటుంది కదా అలాగే ఎమోషన్స్కి దేశంతోనూ ప్రాంతంతోనూ కూడా పని ఉండదు ఆ విషయం ఈ వీడియోలో రుజువైంది దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ని ప్రత్యక్షంగా చూసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తండ్రి అజాం సిద్దిక్కి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు తన కుమారుడు చిరస్మరణీయ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు టీమిండియాపై గెలవటం పాకిస్తాన్ జట్టు అలాగే ఆ దేశ ప్రజల కళ మరి ఆ కళ తన కొడుకు సారథ్యంలో తీరటంతో బాబర్ తండ్రి కన్నీరు పెట్టుకున్నారు పక్కనున్న వాళ్ళందరూ అతన్ని హగ్ చేసుకున్నారు ఎంతైనా ఒక కొడుకు గొప్ప పని చేస్తే ఏ తండ్రి అయినా ఇలాగే గర్వపడతారు కదా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది